నేను మీ అందరికీ కూడా సాధన అంటే ఇష్టం కాబట్టి ఒక చిన్న ఒక విషయాన్ని గమనించండి నేను చెబుతాను. ఏంటంటే మనకు భయాలు కోపాలు తాపాలు సరే జీవితం అంటే ఉన్నాయనే ఉన్నాయి ఉంటాయి కదా. సరే వీటి మూలాన్ని మనం చూడటం ఎట్లా అన్నదానికి ఇవాళ చెబుదామని అనిపించింది. ఊరుకో 2 నిమిషాలు ధ్యానంలో ఎట్లా ఉంటుంది, ఏదన్నా మనం చేసేప్పుడు శూన్యాన్ని నింపి దేంతోనో నింపి కానీ దాన్ని నింపినా కూడా అక్కడ మళ్ళీ మీ రూపం పెట్టకపోతే అన్ని అక్కడ 2 లేకపోతే కుదరదు. ద్వైతం ఉంటేనే మళ్ళీ మొత్తం ఆ క్రియ పూర్తి అయినట్టు ఆ సైకిల్. ఇప్పుడు నేను మీకేం చెబుతున్నానంటే ఇప్పుడు ఉదాహరణకి అందరూ ఎవరైనా చేయొచ్చు ఈ పని. ఒక 5 నిమిషాలు ఒక రోజు ఏవో పనులు ఉంటాయి కదా, మనకి ఏవో పనుల మీద తిరుగుతాం. ఆ పనుల వల్ల మనకు లాభం ఉంటుంది, ప్రయోజనం, ఆ ప్రయోజనం నుంచి ఒక సంతోషం వస్తుంది. సరే మరి ఇది కూడా సంబంధమేగా. సంబంధం అంటే ఉదాహరణకి మీ అమ్మాయికి సంబంధం చూస్తున్నారు అనుకోండి, చూస్తున్నారు ఆలోచన వచ్చింది, పడుకొని ఉన్నారు ఆలోచన వచ్చింది. ఆలోచన వస్తే ఎట్లా ఆలోచిస్తారు చూడండి, జాగ్రత్తగా చూడండి. మీ అమ్మాయికి సంబంధం, ఇంకా ఎవరు రాలే, ఎవరు రాలే, ఇంకా పోని వచ్చారు. రాకపోతేనేమో ఊహాచిత్రం ఉంటుంది, ఒకవేళ వస్తేనేమో ఉన్న చిత్రం ఉంటుంది, అంతే తేడా. ఊహాచిత్రము ఉన్న చిత్రము ఏది మొత్తానికి చిత్రమే, అది విచిత్రం కూడా. సరే ఇప్పుడు ఏం చేస్తారు ఫలానా వాళ్ళు, ఆ రూపం మీకు తెలిసింది, వాళ్ళు మరి రేపు చెబుతాం అన్నారు, ఏదో చెబుతానులేండి అన్నారు, అయిపోయింది. ఇక మీరు పడుకున్నారు, ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వెళ్తారా వెళ్తారు. మరి రేపు అనమాట, ఇప్పుడు రేపుకి ఇప్పుడు ఇవాళ మీరు ప్రిపరేషన్ అందులో మానసికంగా భౌతికంగా కాదు వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మరి మా అమ్మాయి నచ్చిందండి అంటారు, మరి ఆ చిత్రం ఉంది కదా మీరు చూ వచ్చిన వాళ్ళు అంటే నచ్చిందండి అని అంటున్నాను. ఎవరు ఊహ చిత్రంలో ఆయన మీ వియ్యంకుడు కాబోయే వియ్యంకుడు నచ్చిందండి అంటున్నాడు, సంతోషం అండి అంటున్నాడు, అంటే మాకు కూడా సంతోషం అండి అంటున్నాడు. సరే మరి కట్న కానుకలు మంచి చెడు ఇవన్నీ జరుగుతున్నాయి, అంతా అయిపోయాక సంతోషం కూడా వచ్చింది, వాళ్ళు కూడా మీకు స్వీట్ పెట్టారు, సంతోషపడ్డారు, బాగా సంతోషపడ్డారు, అది మీకు ఇంకా సంతోషం వేసింది. ఇక్కడికి ఒక కంక్లూజన్కి వచ్చేసింది, ఏది పిక్చర్ అంతా కూడా నిశ్చితామూలాల దగ్గర నుంచి మొత్తం అంటే పెళ్ళి ఓకే అయిపోయింది. ఇంకా తర్వాత సరే ఇంకో ఆలోచన మళ్ళీ పెళ్ళి ఏర్పడి అది ఒక గొడవ మళ్ళీ భౌతికం మానసికం ఎక్కడికక్కడికి ఇప్పుడు సీన్ ప్రతి సీను సినిమా షూటింగ్ లాగానే ఏ సీన్కి ఆ సీన్ చేయటం తర్వాత ఎడిట్ చేయడం ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకరోజు ఆలోచనలు వస్తాయి, అబ్బో చిత్రంగా ఉంటుంది నేను ఇలా ఇన్నాయి. ఇక్కడ నేను చెప్పే రహస్యం ఏంటంటే మీరు చూడండి, మీకు కనపడ్డ వియ్యంకుడు మీతో మాట్లాడటం సంభవమా మానసికంగా, ఎందుకు అది భౌతికం కాదు చిత్రం, అది ఊహాచిత్రం, కానీ మాట్లాడుతున్నాడు ఎవరు మీరే. అతను సంతోషపడ్డాడు, అతను సంతోషపడ్డాడని అతను ఏమైనా చెప్పాడా మీకు? అతని తరఫున కూడా మీరే అతను సంతోషపడ్డట్టుగా మీరు సంతోషపడుతున్నారు, ఇది అట్లా జరుగుతుందా లేదా మీ ఊహల్లో ఒకసారి చూడండి. ఇది ఏమవుతుందంటే అట్లా చూస్తానని మీరు అడుగుతారు. నిజంగా అండి ఊహా చిత్రంలో అతని భావాలు అతని ఆలోచనలు వ్యతిరేకత అనుకూలత ఇంకా సంఘటనకు సంబంధించినవన్నీ అన్నీ మీ ఆలోచనలో భాగమే, కానీ ఇవి ఉన్నట్టుగా ఏక ద్వి త్రి అభినయం, ఈ అభినయాలన్నీ కూడా ఏకై. ఇది మీకు అర్థమైనప్పుడు ఏం చేస్తారు, సరే మీకేమైంది మీ వేంకుడితో మాట్లాడాక మీకు సంతోషంగా అది వచ్చింది, ఈ సంతోషం అతను పడ్డాడా పడలేదా? పడ్డాడా, ఊహలో పడ్డాడు కదా. ఈ సంతోషం అతనిదే మీదే, చూసారా ఎప్పుడన్నా మీదని? మరి అతనిదనుకొని మరి మీరు ఎట్లా పడుతున్నారు?
మీ సంతోషం అనుకుని చూసారా, అతని సంతోషం కాదని తెలిసిందా మీకు? అతనిది ఏ పార్ట్ లేదు, కేవలం అట్ట పెట్టుకొని ఫోటోతో మాట్లాడినట్టుగా మీ అభిప్రాయాల్ని మీరే 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 ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే కష్ట సుఖాలు భౌతిక జీవనంలో ఇదే లోపల కూడా జరిగి నిజంగా లేని కష్ట సుఖాలు మనకు వస్తున్నాయి. నిజంగా ధ్యానం చేయటం అనే అవసరం కూడా లేదు, చేయాల్సి వస్తుంది. ఇది ఇది మీరు ఒక్కసారి పిల్లలైనా చదువుకునే వాళ్ళు కూడా నేను చెప్పేది చూడొచ్చు. ఊహలు జరిగేటప్పుడు ఇటు చేస్తున్నామా లేదా, అన్నీ మనమే చేస్తున్నామా, వాళ్ళు చేయటం వల్ల మనకు సంతోషం? ఒక్క ప్రశ్న వేయండి. మీ వియంకుడు మీకు భౌతికంగా చెప్పినప్పుడు విషయం వేరు, మానసికంగా మీరే అతని తరఫున కూడా మీకు అనుకూలమైనట్టుగా మీరు ఊహించినట్టుగా అన్నీ మీరు ఆయన మీరు ఊహించినప్పుడు మీరు అనుకూలంగా కాక ప్రతికూలంగా ఎట్లా ఊహిస్తారు? అవును, మరి మీరు అనుకూలంగా ఊహించినప్పుడు మీకు సంతోషం రాక ఎట్లా వస్తుంది? అంటే మీరు ఇప్పుడు మీరు పొందిన మీ సంతోషం మీ అనుకూలతలో నుంచి మీ స్వీయంలో నుంచి వచ్చింది, నిజంగా ఘటనలో నుంచి వచ్చింది కాదు. కాబట్టి ఆ సంతోషం కేవలం భ్రమభరితము, భ్రాంతిమయము. చివరికి మనం చేసే ధ్యానాలు కూడా భ్రాంతిమయంగా అలా నువ్వే పోషిస్తున్నావు ఇంకో పాత్రని, అది ఓహో చిత్రము, సత్యమైతే కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది. చూడండి, రేపు ఇంటికి వెళ్ళాక మీకు సమయం దొరికితే ఇక తప్పకుండా మనం ఇవన్నీ చేయాల్సిందే, జీవితం గడవదు. నీకు ఒకసారి చూడండి, అప్పుడు ఏమవుతుందంటే భయం పోతుంది, కోపం పోతుంది, భయం పోతుంది. ఎందుకంటే అప్పుడు తెలుస్తుంది అసలు ఇదంతా భౌతికంగా లేదు, మానసికమే అని. అక్కడ భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పిన ద్రష్ట దృక్కు దృశ్యం ఒకటే అనేది, అక్కడికి వెళ్ళి మీ ఊహలు చూస్తే ద్రష్ట దృక్కు దృశ్యం ఒకటే అన్న విషయం, మీరు మీ ఊహల్ని చూస్తున్న మీ మీ మనసు చేస్తున్న నాటకాన్ని చూస్తే అబ్బా అని అక్కడ అర్థమైందంటే మీ లోపల పోయిందంటే బయట ఏమీ లేదు రవి గారు. ఇంకొక మాట చెబుతున్నా, బయట దృశ్య ప్రపంచం అదృశ్యమైన తర్వాత లోపల నువ్వు చూడదగ్గ దృశ్యమే లేదు, నువ్వు పొందదగ్గ అనుభూతి కూడా లేదు. నువ్వు పొందే అనుభూతి నీదే, నువ్వు పెట్టుకున్న రూపం కూడా నీదే, ఇది బ్రహ్మ. అందే శ్రీకృష్ణమూర్తి గారు కూడా నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావని కాదు, ముఖ్యం కాదు అదేమిటో చూడంట. భగవాన్ రమణ మహర్షులు వారు మూలాన్ని చూడంటున్నారు. ఇట్లా చూడాలి ధైర్యం. ఏం ఇవి తప్పకుండా రోజువారీ ఏదో ఒకటి మనకి ఊహలకి కావాల్సిన అవసరాలు ఉన్నాయి, ఆ ఊహను అట్లా వదిలిపెట్టకుండా మీరు చూడండి ఏం జరుగుతుందో చూడండి. అట్టనే ఉందా లేదా ఖచ్చితంగా నేను చెప్పింది 100% ఎవరైనా ఇట్లనే చేయాలి, అన్నీ తానయ్యే చేస్తాడు. ఇప్పుడు ఆ పెళ్ళి వాడంతా తానయ్య చేశాడు అంటారు, వాడు ఒక్కడే చేశాడు అంటారు. అట్లానే మన ఈ ప్రపంచం అంతా కూడా ధ్యానం అనుకోండి, లౌకికం అనుకోండి, మన ఊహా ప్రపంచంలోనిదే ఇది సత్యం కాదు. అందుకనే శ్రీ వశిష్ఠులు వారు కూడా వివేకము జ్ఞానము అనే వృక్షంలో ఆ నీడలో ఆ ఫలాన్ని పొందాలంటే ఇది వివేకం అంటే నీ ఊహని కూడా నువ్వు చూడగలగాలి, ఇది సత్య దృష్టి అంటే మూలాన్ని చూడటం సూటిగా భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పే సూటి. అందుకని భగవాన్ శివానంద సద్గురుదేవులు వారు నేను లేను అనేది ఏమిటి అంటే, నేను లేనంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఒక పార్ట్ చెప్పా, మీరేం చేశారు మీ వియంకుడితో మీ పెళ్ళి పెళ్ళి గురించి అన్నీ మాట్లాడుకున్నారు, అతని నుంచి సమాధానాలన్నీ విన్నారు, కానీ నిజానికి వాస్తవానికి ఆ సమాధానాలన్నీ మీవే. అతను పొందిన సంతోషం కూడా మళ్ళీ మీదే, అతను ఇచ్చాడ సంతోషం అనుకున్నది కూడా అది మీదే. ఇది ఒక పార్ట్. ఇక రెండో పార్ట్ ఏంటో తెలుసా అండి? ఇంతసేపు ఈ వియంకుడితో మాట్లాడారు, మనమేమంటున్నాం, వియంకుడు లేడు ఊహాచిత్రం అంటున్నా. ఇప్పుడు రెండో స్టెప్ శ్రీ సద్గురు శివానంద గురుదేవుల వారు బోధ తీసుకుంటే నువ్వు కూడా ఊహాచిత్రమే, నువ్వు కూడా లేవు. ఇది అంతిమ సత్యం. నమస్కారం, థ్యాంక్ యూ.